మనల్ని ఎవరు రాపేది. యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధం, రక్తం, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు 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 తప్ప, పిరికితనం, మోసం తప్ప. ఒక దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత. అలాంటి యువతకి స్వామి వివేకానంద జయంతి రోజున మనస్ఫూర్తిగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక అభినందనలు. మీ బంగారు భవిష్యత్తు కోసం బాధ్యతగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఈ సభను ప్రారంభిస్తాను. చేతికి చేతికర్ర కావాల్సిన రోజు వచ్చినప్పుడే చేతికి వయసు వచ్చిన తర్వాత చేతికర్ర కావాల్సి వచ్చినప్పుడే మనవడి విలువ తెలుస్తాడు. అలాగే ఒక తరం పెరుగుతా వయసు వచ్చేస్తుంటేనే భావిన తరం తాలూకు విలువ తెలుస్తుంది. ఎంతసేపు ఇప్పుడున్న నాయకులు వారి గురించి ఆలోచించి ఆలోచించి మహా ఆలోచిస్తున్నారంటే వాళ్ళ బిడ్డల కోసం ఆలోచిస్తున్నారు. మీ తరం కోసం ఆలోచించట్లా, మీ గురించి ఆలోచించాలి. నేను ఇన్ని కోట్ల మందికి తెలిసి ఉండొచ్చు, మీకు ఇష్టమైన వ్యక్తిని అయి ఉండొచ్చు, కానీ నేను సగటు మధ్యతరగతి మనిషిని, సామాన్యుడు. నాలో నాకు ఉత్తరాంధ్రకు సంబంధించి ప్రత్యేకమైన సంబంధం ఉంది. నటనలో ఓనామాలు దిద్దుకుంది నాకు ఉత్తరాంధ్ర నేర్పించిన ఉత్తరాంధ్ర ఆట పాట, ఉత్తరాంధ్ర కవిత, ఉత్తరాంధ్ర కళ నాకు నటన నేర్పించిన గురువు కూడా ఉత్తరాంధ్రకు చెందిన గురువేన. ఏం పిల్లడో ఎల్దమొస్తావా శ్రీకాకుళం సిక్కడిలోనికి అన్న వంగపండు అందరినీ స్ఫూర్తితోటి నటన నేర్చుకుంటా ఉంటే నాకు చైతన్యం నేర్పిన నేల, రాజకీయ సామాజిక చైతన్యం నేర్పిన నేల. ఏ మేరా జహా ఏ మేరా ఘర్ ఏ మేరా ఆశియా అన్నా కానీ ఆ చైతన్యం వచ్చింది నాకు ఉత్తరాంధ్రలో. అక్కడ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటే ఆ స్టీల్ ప్లాంట్ పనిచేసే చాలామంది ఉద్యోగులు నేను నటన నేర్చుకున్నప్పుడు నాకు అండగా ఉండేవాడు. బ్రాడ్గా ఈ రోజున మనం మాట్లాడుకోవాల్సింది తిట్టడానికి తిమ్మడానికి నేను పెట్టలేదు. ఇది నాకున్నదల్లా సగటు మనిషి తాలూకు ఆలోచన. మీరందరూ ఇంతమంది యువతున్నారు, మీ అందరికీ ఏముంటుంది? ఎందుకు కొంతమంది ప్రత్యేక పరిస్థితుల్లో పడతారు? నాకు కావలసిన విద్య, వైద్యం, ఉపాధి నాకెందుకు రావు? కేవలం కొద్ది మందికి ఎందుకు దొరుకుతాయి? వాళ్ళు ఏమైనా పెట్టి పుట్టారా? నేను ఎందుకు ఇలా పుట్టాలి? నాకేదైనా కష్టం వస్తే నాకెందుకు ఈ శాఖలు హెల్ప్ చేయవు? నాకెందుకు ఈ దేశం హెల్ప్ చేయదు? ఎందుకు నాకు ఈ సమాజం నిలబడదన్న కోపం ప్రతి సగటు మనిషిలో ఉంటుంది. నేను కూడా అలాంటి సగటు మనిషిని. నేను కూడా అలాంటి ప్రశ్నలు ఏమి అనుకున్నాను. నాకు మన దేశం వాళ్ళ త్యాగ మన మహనీయుల త్యాగాలు నాకు బాధ్యతని చెప్పాయి, దేశభక్తిని పెంచింది, కష్టజీవులకి అండగా ఉండమని చెప్పింది. సినిమాలోకి వెళ్ళాను, చేశాను, కానీ
నా అనుక్షణం నా మనసు కష్టాల్లో ఉన్న ప్రజల గురించి ఆలోచించింది నా మనసు. ఉద్యోగం ఉపాధి లేని యువత గురించి ఆలోచించింది నా మనసు. సో నాకెప్పుడు నా గురించి నేను ఎప్పుడు ఆలోచించను. వాస్తవంగా చెప్పాలంటే నా గురించి చేసిన పోరాటం ఒక తొలి ప్రేమ నుంచి ఖుషిదాకా చేసిన పోరాటం. ఎందుకంటే నా కోరికలు లేవు. నాకు ఖుషి తర్వాత అనుకున్నాను ఇంతకుమించి పెద్ద స్టార్ అవ్వచ్చేమో, ఇంకా ఎక్కువ డబ్బులు రావచ్చేమో, జాతీయ స్థాయిలో పేరు రావచ్చేమో, అంతర్జాతీయ స్థాయిలో పేరు రావచ్చేమో ఇంకా సాధన చేస్తే. ఈ మాత్రం స్థాయికే నాకు సంతోషం లేనప్పుడు నాలో ఉన్న అశాంతి నాకు అర్థం కాల. నాకు సంతోషం లేదంటే నేను సాధించిన విజయాలకి ఇన్ని కోట్ల మంది ప్రజలు జయజయలు పలుకుతుంటే నాకు ఆనందం లేదేంటి? నా మనసు ఎప్పుడు బాధల్లో ఉన్న వాళ్ళ పట్ల ఉందేంటి? ఆ కష్టమే నన్ను ఆనందంగా ఉండవలేదు. నేను ఈ రోజున ప్రతి ఎదవ చేత ప్రతి సన్నాసి చేత మాటలు అనిపించుకుంటా ఉంటే నాకు నిజంగా బాధ లేదు. ఎందుకంటే నేను ఇలాంటి ఎదవలు ఇలాంటి సన్నాసులు చేత మాట అనిపించుకోకుండా బతికేయగలను. నాకు ఆ జీవితం ఉంది నా చేతుల్లో. ఇలాంటి సన్నాసులు నా పక్కన నిలబడి ఫోటోలు కూడా తీయించుకుంటారు. సో పాలిటిక్స్లోకి రాకపోతే కానీ నాకు తిట్టించుకోవడం ఓకే. ఎందుకు మీ పక్షాన నిలబడి మీ పక్కన మీకోసం పోరాటం చేస్తే తిట్టించుకోవటం అది నేను విజయంగానే భావిస్తాను. కేవలం మన కోసం జీవించే జీవితం కంటే కూడా నా సాటి మనిషి కోసం జీవించే జీవితం చాలా గొప్పది. నేను దానికి వెళ్ళాను. అలాగే నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో మనందరికీ చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో దేశభక్తి, రాజ్యాంగం, దేశం సంబంధించిన విధులు, సామాజిక బాధ్యతలు చెప్పి చెప్పిన రాజకీయ నాయకులు పుస్తకాల్లో మనం చదివించి బయటికి వచ్చి చూస్తే ఒక్కొక్క రాజకీయ నాయకుడు బాధ్యత లేకుండా మాట్లాడి వాడు అధికారంలో కూర్చోగానే మనం వాడి బానిసలాగా వాడు చూసే వ్యక్తిత్వాలు ఇవన్నీ నాకు చిరాకు కలిగించు. సినిమాల్లోనేమో 2.5-3 గంటలు కష్టాలు తీర్చేయచ్చు, నిజ జీవితంలో ఉద్దానం కష్టం ఈ రోజుకి తీర్చలేను నేను. ఇవన్నీ చాలా బాధ కలిగించి విభజన సమయంలో విభజన జరిగిన తీరు చూసి పాలిటిక్స్ ఒక పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు నా దగ్గర ఎవరు లేరు. ఆ రోజు ఇంత సమూహం ఉంటుందని నాకు తెలియదు. నేను అందరిలాగా ఏడుస్తా మెటుకులు ఇరుస్తా ఇంట్లో కూర్చోవాలా లేదా నా దేశం కోసం నా సమాజం కోసం నేను ముందుకు రావాలి నిర్ణయించుకొని చాలా సంవత్సరాలు ఆలోచించి మహా అయితే నా ప్రాణం పోద్దు. కానీ ఒక సత్యాన్ని బలంగా మాట్లాడిన వాడిని అవుతాను. ఎందుకంటే నాకు పిరికితనం చిరాకు, మహా చిరాకు నాకు పిరికితనం. నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందా?